రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయంలో గల 4వ బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 74 పట్టణ ప్రాంతాల్లో 1.445 కోట్లతో 228 మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది ప్రజా సంక్షేమమే ధ్యేయమని, ఈ రెండు అంశాలకు సీఎం వైఎస్ జగన్ సమప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు మంత్రిగా ఈరోజు చేపడుతున్నాం. సందర్భంగా ముందుగా జనహృదయ నేత, పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నా ఆరాధ్య దైవం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత సుమాంజలు మరి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు అప్పగించినటువంటి ఇంకొక బాధ్యత ఈరోజు ఈ యొక్క పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ పన్నులు ఏవైతే మరి నాకు అప్పగించడం జరిగిందో చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితోటి ఈ యొక్క బాధ్యతలను నిర్వహిస్తానని చెప్పి ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ
మరి ఈ యొక్క శాఖలో మరి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఆ యొక్క స్వచ్ఛ సంకల్పం ఏదైతే ఉందో, జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని సాకారం చేసే దిశలో క్లీన్ ఆంధ్రప్రదేశ్గా ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో మరి దాంతోపాటు ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించే దిశగా మరి వినూత విధానాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగిందో వాటిని అమలు చేయడమే నా యొక్క ప్రధానమైన కర్తవ్యంగా భావిస్తూ ఈ రాష్ట్రాన్ని మరి క్లీన్ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో అనేకమైనటువంటి సవాళ్ళు మరి అనేకమైనటువంటి ఈ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా మరి అమలు చేసుకుంటూ దాన్ని ఎదుర్కొంటూ మరి యొక్క రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత, చెత్తబుట్ట రహిత మరియు చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగిందో, ఆ యొక్క జగనన్న స్వచ్ఛ సంకల్పం దాన్ని సాకారం చేయడమే నా యొక్క ప్రధానమైన కర్తవ్యంగా భావిస్తూ మరి ఇందులో ప్రధానంగా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అనే ఒక ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ముఖ్యంగా అవగాహన కార్యక్రమాల్ని మరి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఆ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అన్నింటినీ కూడా తూచ తప్పకుండా మరి 100% అమలు చేసే దిశలో మరి చిత్తశుద్ధితోటి నేను పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను.